జలమల ఓటనైనా నన్ను అంటే జీవజలముల ఓట ఎవరు ఇప్పుడు అక్కడ చెప్పేస్తున్నాడు ఆయన. జీవజలముల ఓట ఎవరు బాబు? ఎవరు ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు దేవుడే సాక్షాత్తు. దేవునికి స్తోత్రం కలనుగాక. ఆ ఓటను పట్టేసుకున్నావు అనుకోండి, ఇంకా ఓట నీ దగ్గరే ఉంది, నువ్వు ఎక్కడెక్కడ పరిగెట్టి పని ఏముంది, నేను గ్లాసులు పెడితే అమ్ముకునే కొనుక్కునే పని నీకేటి, అలా గ్లాసులు పెట్టు ఏటయ్యా, నువ్వు గ్లాసులు పెట్టు. జీవ జలముల ఓట ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుని అమ్ముకునే ధైర్యము నీకుందాని ఒక ప్రశ్న నువ్వు సంధించగలవుని వాక్యములో అనుభవం ఉన్నవాడవైతే. జీవజలముల ఓట యేసుక్రీస్తు అండి. జీవజలముల ఓటనైనా నన్ను 17:13 మాట చదువు ఇర్మియా గ్రంథం, ఇంకా క్లియర్గా ఉంటుంది. 17:13 ఇంకా చాలా క్లాటకరగా క్లియర్గా చెప్పేశాడు. 17:13 నా ఎడల ద్రోహము చేయవారు యెహోవా అను. సరే ఎంత క్లియర్ చెప్పాడు, యెహోవా అను జీవజలముల ఓటను. ఇప్పుడు చెప్పండి, జీవజల ఓట ఎవరు చెప్పాలి మరి? ఆ ఓటను పట్టేసుకుంటే నీకు జీవజలం దొరికేసిందా లేదా? దొరికేసింది. మరి జీవజలాలు అమ్ముకుంటున్నామండి, జీవజలాలు ఇస్తామండి, మా ఫోన్ చేయండి, మాకు మెయిల్ చేయండి, మాకు ఫోన్పే పంపండి. యెరూషలేములో ఉన్నటువంటి నీరు తెచ్చేసిన వాడు ఒకరు తెచ్చాడు. యోర్దాన్ నదిలో నీళ్ళు అమ్మేసిన వాళ్ళు కొంతమంది, యెరూషలేము మట్టి అమ్మేసిన వాళ్ళు కొంతమంది, యేసుప్రభు సమాధి ఫోటోలు అమ్మేసిన వాళ్ళు కొంతమంది. ఓయ్ బాబు ఎంత వ్యాపారం చేశారో నాయన, ప్రభువా తండ్రి, ఏసయ్యా వారు క్షమించబడుతురుగాక. జీవజలముల ఓట యెహోవాయే. ఆయన్ని పట్టుకుంటే జీవజలం నీ దగ్గరే ఉంది. ఆయనను విడిచిపెట్టకుండా శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఎలాంటి పరిస్థితులైనా జీవజలముల ఓటనైనా నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు నాయన. నేను దప్పికొని ఉన్నాను, నా దాహము తీర్చే దేవుడవు నీవే, నీవే నాకు ఓట, ఇది నేను పట్టుకున్నాను అని ఆయన్ని పట్టేసుకుంటే దేవుడు నీకు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం తెలుసండి. దేవుడట నిన్ను నడిపించి ఉచితముగానే ఆ జీవజలాన్ని నీకు ఏమిస్తారట? ఇస్తారట. ఇంకొక విషయం తెలుసండి, మన మందిరంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది ప్రతి నెలలో. ప్రతి నెలలో మనము ఆయన రక్తాన్ని త్రాగుతున్నామండి, తాగుతున్నాం. ఆయన శరీరాన్ని తింటున్నామా? తింటున్నాం. యేసు రక్తము, ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, యేసు రక్తమే జీవజలము. దేవునికి స్తోత్రం కలనుగాక. ఆయన వాక్యం ఒక జీవజలం అయితే యేసుని రక్తము కూడా జీవజలమే. ఇప్పటికీ నేను రక్తము ప్రవహిస్తూనే ఉంది. ఎప్పుడో మన కొరకు 2000 సంవత్సరాల క్రితము ఆ శిలువలో మరణించిన యేసయ్యా, ఇప్పటికీ ఆ రక్తము మా పాపి కొరకు చిందించబడుతూనే ఉన్నది. ఎక్కడ రాశాడు బైబిల్ అంటే మొదటి కొరింథి పత్రిక 10:16 త్వరగా 10:16 అవుతుంది. యోహాను పత్రిక 1:7 త్వరగా చదవండి. 10:16 2 కొరింథి ఆశీర్వచనపు ప్రాత్రులను త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. ఆహా చూసారా, క్రీస్తు రక్తములో మనం షేర్ చేసుకోవడమే కదా. పాలు పుచ్చుకోవడం ఏంటండి? షేర్ చేసుకోవడం. క్రీస్తు రక్తాన్ని తీసుకోవడమే కదా. మరి క్రీస్తు రక్తం ఎలాంటిదండి? క్రీస్తు రక్తము అలా పేరు చెబితేనే దైవం ఏం చేద్దండి? యేసు రక్తమే జయం అను దైవం దగ్గరికి వెళ్ళి నాకు భయం, నాకు భయం అంటది. యేసు రక్తమే జయం, నాకు భయం బాబోయ్, వద్దు ఆ మాటను కాపాడకండి. దయ్యం పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మీరు ఏం వద్దు, భయపడొద్దు. ఎలాంటి దయ్యం పెట్టినా దగ్గరికి వెళ్ళి యేసు రక్తమే జయమను దూరంగా పోద్దు. యేసు రక్తమే జయం అంటేనే దయ్యానికి భయం. ఇంకా యేసు రక్తం సాక్షాత్తు మన మీద పడితే, యేసు రక్తాన్ని ప్రతీ నెల మనం సేవిస్తూ ఉంటే యేసు రక్తంలో మనం ఏమైపోయామండి? పాలి భాగస్థలం అయిపోయాం. అంటే రక్తంలో షేర్, రక్తంలో షేర్ తీసుకున్నాం మనం. ఆ జలాన్ని మనం త్రాగుతున్నాము. ఆ జలం ఏం చేస్తుందటంటే, మొదటి యోహాను పత్రిక 1:7 మనల్ని ఏం చేస్తుందో, ఈ యొక్క జీవజలము, యేసు రక్తమైన జీవజలము చాలా స్పష్టంగా యోహాను భక్తుడు రాశాడు. నడిచిన ఎడల అన్యోన సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రంగా మార్చేస్తుంది. యేసు యొక్క రక్తము జీవజలమని ప్రకటించిన నేను ఆ జీవజలం చేస్తున్న అద్భుతమైన పని ఏంటి తెలుసండి? మనం చేస్తున్న ప్రతి పాపాన్ని అది ఏం చేస్తుందంటే కడిగి వేస్తుంది. దేవునికి స్తోత్రం కలను గాక. ఇది ఎలా నమ్ముతామండి?
ఎప్పుడో జరిగిందంట ఎంత అమాయకులం మేము, ఎప్పుడో అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం అక్కడ సిలువులో చచ్చిపోతానండి, అప్పుడు రక్తం అట్టండి, ఇప్పుడు అంటే మన అందరం చేసేస్తున్నా అంటే నేను చెప్పేస్తున్నాడండి, మేము నమ్మేస్తున్నాం. నమ్మలు. మీ ముత్తాత ఏం చేశాడంటే ఆస్తి రాసేసాడు. ఏమని? నా కుమారుని యొక్క కుమారుడు కే ఈ ఆస్తి అంతయు చల్లవలను, వాడికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నేను సంపాదించిన 50 ఎకరాల మాగాణి, 2 ఎకరాల తోట, 3 ఎకరాల మామిడి తోట సమస్తము అందలి చెట్లు, దానికి సంబంధించిన వ్యవహారాలు, దానికి సంబంధించిన అమ్మకాలు అన్నీ కూడా వాడు మాత్రమే నిర్వహించాలని, వాడికే చెల్లుతుందని ఆయన వీలునామారా చచ్చిపోతే ఇప్పుడేమందని కొడుకు చెల్లుతుందో చెప్పండమ్మా. ఇప్పుడు ఏం చేయాలో? ఆ కొడుకు పుట్టాలి, ఆ కొడుకు ఎన్ని రావాలి బాబు? 18 ఏళ్ళు వచ్చేదాకా చూస్తారా చూడరా, ఇప్పుడు చెల్లుబాటు అయిందా లేదా? అప్పుడెప్పుడో రాసింది ఏమైంది? చెల్లుబాటు అవ్వలేదా? అవ్వలేదండి, చెల్లుబాటు అయింది. మరి మరి మానవుడు రాసినటువంటి వీలునామాకే ఇంత చెల్లుబాటు ఉంటే, మానవుని నిర్మించినటువంటి మహాదేవుడు తన రక్తాన్ని ఎప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉంచలేడా? సజీవంగా ఉంచగలడు. ఆయన రక్తం ఎప్పుడు ఫ్రెష్, అది పాపిని ఎప్పుడు కూడా శుద్ధీకరిస్తూనే ఉంది. ఎవరైతే ఆయన మాట విధేయతకు చూపించి మందిరానికి వచ్చి అయ్యా నేను పాపి, నాకు వెంటనే నాకు బాప్తిసం ఇవ్వండి అని ఒక మాట చెప్పగానే, వారికి బాప్తిసం ఇవ్వగానే వారి ప్రతి పాపం నుండి ఏం చేస్తానండి? విడుదల పొందుతున్నాడు, పరిశుద్ధుడిగా మారుతున్నాడు. ఈ రోజున ఈ జీవజలము యేసు ప్రభు వాక్యంగా మనతో ప్రవహిస్తూ ఉంది. రెండవది మనల్ని కడగడానికి యేసు రక్తంగా మన మధ్యన ఇది ఏం చేస్తుందండి? ప్రవహిస్తూనే ఉందని ఇచ్చే నూతనంగా దానిని ఎవరైతే స్వీకరిస్తారో. అందుకే చెప్పాను, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నీకు కనబడదు కానీ అదేంటండి? అదే సత్యం. నీకు కనబడందే సత్యం, నీకు కనబడేది ఏంటండి? అందుకని అంటారు అంతా మాయ. అంతా ఏంటండి? ఒరే అంతా మాయరా అంటుంటారు. అంతా మాయ ఏంటండి? మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. అంతా మాయ, అంతా భ్రమ అనేవారు. నిజమే, అంతా మాయ, అంతా భ్రమే. ఒక్క 2 నిమిషాల్లో గుండెపోటు వస్తే అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి ఈ మానవుడు శాశ్వతమైనటువంటి అద్భుతమైన ఒక శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి పరిస్థితులను నడిపించబోతున్నాడు. నీకు పేరును జీవగ్రంథంలో రాయబో రాసేసాడు కొంతమంది పేర్లు, ఇంకా కొన్ని పేర్లు రాయాలని ఆశపడుతున్నాడు. వారికి జీవవృక్ష ఫలాలని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వారికి జీవ జలాన్ని త్రాగించాలని ఆశపడుతున్న దేవుడు ఈ వాక్యము ద్వారా మన సంఘంలో ఉన్న బిడ్డలందరికీ అట్టి ధన్యత అనుగ్రహించినగా. అందరూ తల్లు వంచండి, అందరూ తల్లు వంచండి. ద్రాక్ష తోటలో అంజూరము నేని ఫలించక దొంగనై తిని, ద్రాక్ష తోటలో అంజూరము నేని ఫలించక దొంగనై తిని, అంటు కట్టి ఎరువు వేసి పుష్పించదనయ్యా నీ కోసమే ఫలించదనయ్యా.
పరిశుద్ధుడా ప్రేమగల మా పరలోకపు తండ్రి, అవును తండ్రి, ఫలాలు లేని అంజూరం వలె, రోడ్డు పక్కన నిలిచిన మొక్క వలె, సన్నిధి సహవాసం లేక, తోటమాలి లేక, యేసు మానవుడు లేక, అయ్యా నన్ను చూసేవారు లేక, ఆకులు